మహిళలందరికీ నెలకు 2500 చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న 100,000 రూపాయలకు అదనంగా ఇస్తామని, అదే మాదిరిగా మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లోనే రైతు బంధును 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిప్పటికీ 300 రోజులు దాటింది. ఈరోజుతో 300 రోజులు దాటింది. 100 రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా 300 రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా, ఇవాళ అక్కరకు రాని అక్కర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి. ఒకవైపేమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు, అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు, 15 ఆగస్టు అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ఇప్పటివరకు 10 నెలలు అమలు చేసిన పాపన పోలేదు. ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు తప్పు చేసిందెవరు? నేరం చేసిందెవరు? శిక్ష ఎవరికి ఇస్తున్నారు మీరు? మీరు చూడండి, వాళ్ళ మాటలు వినండి. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి, వారి ఆక్రందనలు వినండి. 1994లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు, మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడే ఉంటున్నాం. 30-35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ, ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ, మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ, మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఆ రోజులేని అభ్యంతరాలు ఈరోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతాను. రెండవది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి, అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్, ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక 4 ఇటుకలు లేదా 2 రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా, కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసానపల్లి అని, అప్పర్మానేర్ డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు, మొన్న మిడిమానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు, ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. సో ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ, ఆ ఇంటితో అలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీలరాలో వచ్చినట్టు ధన్మనే ఊడిపడలేదు ప్రజలు. పాపం కష్టపడి, ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. 20, 30, 40 ఏళ్ళ కష్టంతో, రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్లా బిల్లులు ఉన్నాయి, అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు. కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి? ఇవాళ నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిందట, 500 మందిని పెట్టి
ప్రచారం ఎట్లా అంటే వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులతో మీరు మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా. ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం 50 ఏళ్ళలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క ఎఫ్టీఎల్లు, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు, ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏజ్ చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చిపారేసినారు. ఈరోజేమో ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చాత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరి మనులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆరు ప్రాజెక్ట్ వివరాలు, మొత్తం అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు, కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 150,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకు ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హు వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 ఇయర్స్, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేసి ఉన్నాను, కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది, అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సరే, నాలా మీద ఉంది, హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండవది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూడా కొట్టాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట నాకు తెలిసి. మరి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు, మొన్న గణపతి బప్ప మోర్య అనుకుంటే వేయినాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకి వచ్చింది, కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఎల్, ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడమో నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే
మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లాడుకున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ, సాదా హోటల్లో బిర్యానీ తింటూ, యాక్టింగులు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈరోజు ఆక్రందన నిలబడతలేవా నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీ కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు, కాళేశ్వరంతో ఏం సాధిస్తారు, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది. కాళేశ్వరం వల్ల ఏమవుతుందని, కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం 10% వాటర్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండ పెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత, ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో చూసుకోండి, వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో, కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ 100 కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే, తెలంగాణ వరి సాగులో టాప్ అయింది, తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది, హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు, 100 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు. ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది, నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత, నీ మూసీ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికన్నా నీరు వస్తుందా, సాగునీరు 1 రైతుకన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా? 1 పాయింట్, 1 రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసీ ప్రాజెక్టులో, 1 పంప్ హౌస్ ఉందా, 1 అండర్గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా 150 కోట్లు అంటే స్కామ్ కాదా, ఎడబోతున్నాయి 150 కోట్లు. అందుకే నేను అనేది, ఈ మీరు మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది, రిజర్వ్ బ్యాంకా కాంగ్రెస్ పార్టీకి? 150,000 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది? నమామి గంగేకి 40,000 కోట్లు, ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన. ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్, సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్, దానికైన మొత్తం ఖర్చు 7,005 కోట్లు, ఇప్పటికీ 7,050 కోట్లు, ఇంకా కొద్దిగా పని మిగిలిందట, 2005లో చాలా అయింది ఇంకా నడుస్తున్నది. దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు 22 కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు, ఇక దాని ఖర్చు 1,000 కోట్లు, ఇంకా నడుస్తుంది అది కూడా. ఇక దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది, ఇక గంగా ఇప్పుడే చెప్పిన నేను మీకు, ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా. థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు 40,000 చిల్లర కోట్లు. మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని, ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే, దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత, లాభం ఎంత, ఎవరికోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా. దీనివల్ల మురిసేటోళ్ళు ఎవరు, ఎగిరి గంతేసేటోళ్ళు ఎవరు, నిన్ను ఒత్తిడి పెడుతున్నది ఎవరు, నిన్ను అసలు ప్రజలకిచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవు అంటావు, పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా, రాగానే 1 వీక్లో పెంచింది కదా 4,000 పెన్షన్, నువ్వెందుకు పెంచుతలేవు, దానికేమో పైసలు లేవు. ఈరోజు వానాకాలం లాస్ట్ డే, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాట్లేసినాం, సీజన్ అయిపోతుంది, ఎప్పుడొస్తాయి పైసలని, దానికి సమాధానం లేదు. రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు, దాని మీద సమాధానం రాదు. కొత్త హామీలు కాదు, ఉన్న హామీలు ఏమైనా, మాకు 2 నెలలు పింఛనే కొట్టినావు,
దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లు వేసారు. ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పిండ్రు. కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారు 3-4 రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి, లేకపోతే మీతో చీట్ చాట్లు అవి ఇవి చేస్తుంటాడు కదా ఎక్కువ. ఇప్పుడు చేస్తలేడు. ఎందుకు? భయం. ఆతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది, ప్రజలు ఆగ్రహం దగ్గరలో అవుతున్నారనే భయం అధికారులను ముంగడ పెడుతున్నారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. అమెరికాలో బోగస్ కంపెనీలు తెచ్చిండు వాళ్ళ అన్నగాడు, 1,000 కోట్ల పెట్టుబడి పెట్టే మొగాడు ఎప్పుడు అయిపోయిండు, అన్ని పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి, రేవంత్ రెడ్డి ఏమైనా పంపించి ఆడికెళ్ళి ఇటు తెప్పిస్తుండా అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి? జయేష్ రంజన్ రావాలి, రామకృష్ణారావు రావాలి, వాళ్ళు సంజయ్ చేయాలి. ఇవాళ హైదరాబాద్లో మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎట్లా చేస్తారు, అరాచకం ఎట్లా చేస్తారంటే ఓ దానకిషోర్ ఓ రంగనాథ్ రావాలి. ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి? మంత్రులు ఎందుకు వచ్చి చెప్తలేరు మూసీ వల్ల గొప్పదనం, మూసీ ఎంత జనరంజకమైన ప్రాజెక్టు, మూసీ ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, మూసీని చేయడం వల్ల రాష్ట్రం ఎట్లా మురిసిపోతుంది, దానివల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చేతనైతే లేదా, లేక సరుకు లేదా? నేను అదే అంటా ఉన్నా, వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి. అసలు మేనిఫెస్టోను చెప్పు, నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు, 100 రోజుల్లో అమలు చేస్తాని 300 రోజులకు కూడా ఏమీ చేయని నీ అశక్తతను చెప్పు. ఎందుకు మరి ఎవరి కోసం ఈ కూల్చివేతలు, ఎవడి కోసం ఈ 150,000 కోట్లు చెప్పు. ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే, చిన్న పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు 5,000 రూపాయల కోసమట మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం, మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది, మంచిది కాదు. మీరంటే కొంత గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది, కానీ మీ మాటల వల్ల పోతా ఉంది. మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి, నిన్ననేమో వీళ్ళు 5,000 రూపాయల కోసం సోషల్ మీడియాలో 5,000 రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారని మాట్లాడతావా? అవి నువ్వు పోయి వాళ్ళ ఇంటి మీద పడి ఇలుగుల కొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చినది ముక్తారా? నీకేమంటారు మరి? ఇలా ఏడుపులు తక్కువనే ఆడ. ఒక్కొక్కరు బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, మా పరిస్థితి ఏంది, కష్టపడి కట్టుకునే ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే, ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందండి? నీకు నాకు అర్థం కాదు. అంతో ఇంత సంస్కారం ఉన్నాడు, చదువుకున్నాడు అని గౌరవం ఉండేది. కానీ సావాస దోషం అనుకుంటా, ఓటుకు నోట దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయినాం, పక్కన కూర్చొని కూర్చొని చెడిపోయింది శ్రీధర్ బాబు గారు కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికే 3 చనిపోయినారు. బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది వాస్తవం కాదా? మా నాయకులు హరీష్ రావు గారు, సబితక్క, తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా? కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే, ఈ చిన్నపిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు? హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా? అందుకే నేను అడిగేది, ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు, గట్ల తిడుతున్నారు. ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు. అవి నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి తిట్లు చూడలేదు, అట్లాంటి తిట్లు వినలేదు. భయమవుతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా. అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుర్రండి, ముందే చెప్తున్నా. పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు, ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు. మీరు పొరపాటున కూడా అడిదికి ఓకుండ్రి, పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ 1,000,000 మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి, 100,000,000 మంది నిరాశ్రయులను చేసి, పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. నిన్న మా నాయకులు మాటిచ్చి వచ్చారు. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున చెప్పారు, నేను చూసిన, చైతన్యపూర్ పోయి చెప్పిండు, బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం, అడ్డుకుంటామనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మంచిది కాదు. మీరు చేయాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది,
ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు రుణమాఫీ పూర్తి చేయి, 6 గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలేయి, ఆ తర్వాత 150,000 కోట్లు నీ అయ్యే జాగిరా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే, ప్రజల సొమ్ము అది, నువ్వు ఉంటావు పోతావు రేపు, 150,000 కోట్లు నీ విలాసాలకు, నీ కాస్మెటిక్ హంగులకు, ఆడ పేద ప్రజలు దస్తుంటే వాళ్ళ గూడు చెదిరి ఎడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు, నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా, ఎవడి కోసం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను, సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే. హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే మేమనేదల్లా ఒకటే, కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని, కొంతమంది లోపలనే ఉడుకుపోతూ ఉన్నారు, వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ నాయకులారా, చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు, తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి 12వ సంవత్సరం, ఈరోజు 12వ వార్షికోత్సవం సాగరహారం, మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు గిన నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు. నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమోలిషన్ చేస్తే ఆ రాయి వచ్చి వీడియో వచ్చింది బయటికి, మీరు చూసింటారు, రాయి వచ్చి ఒక హోమ్ గార్డ్ అనుకుంటా ఆయన, పాపం ఆయన తల్లికి చచ్చిపోయిండు, చనిపోయినరా లేక చనిపోయిందని తెలియదా, క్రిటికల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, కులగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా, మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదలు కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు, మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. ఒక్కటి కాదు మేము చేసింది, 15 బ్రిడ్జులు మంజూరు చేశాం మూసీ మీద, 545 కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో, కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం. మేమేం చేయకుండా ఉండలేదు, స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్, కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం, ఇది మూసియే నాగోల్ దగ్గర, ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు జయంది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో, నేను వారికి చెప్పేదల్లా ఒకటే, మీరు చేయాలనుకున్నది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఓపెన్ జిమ్లు పెట్టాము, అందులోనే పేపర్లు కూడా రాసినాయి, ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడేను, ఇది ఆ రోజు జిమ్లు పెడితే తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే, ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి, చేయలేదని కాదు. కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక మాట చెప్పండి, స్పష్టంగా చెప్పండి నాకు, అసలు మీరు చేస్తున్నది ఏంటి? మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం, 3,866 కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న నేను కూకట్పల్లిలో ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను, చక్కగా నీళ్లు కూడా ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది, ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను. నేననేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం, 15 బ్రిడ్జులు మేమే మంజూరు చేసినాం 545 కోట్లతో. మనం దేనికి ఖర్చు పెడుతున్నావు 150,000 కోట్లు? నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న ఆయన అంటాడు, అసలు కొంతమంది ఇళ్లకెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులలోకి పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా, నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి జూబ్లీహిల్స్లోంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయన కెరికేనా? మరి మురికి నీరును మాత్రమే, మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది అందుకు కదా, 100% ఎస్టీపీలు కట్టింది ఎందుకు? కట్టాము కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాపం, ఆయనకు అవగాహన లేదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీపీ ఇండివిజువల్ హౌసెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా, గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి, లేదా ప్రభుత్వం కట్టినంటే నాలాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి. అంతేగాని ఇండివిజువల్ హౌసెస్కు, ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు. కానీ పాపం ఆయనకు తెలియదు, తెలియక ఆయన ఎందుకో మాట్లాడుతూ ఉన్నాడు, దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో కూడా, అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇండ్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలేదు. నాకు చూపెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా, చూపెడతావా?
నిన్న మా హరీశ్రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లుగుల కొడతావా? రెడ్డి కుంట సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు, కుల కొడతావా? మెమో ఉంది క్లియర్గా, ఏమని? 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనలా, కుల కొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా, పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు, మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు, అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్ని కూలగొట్టు, నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు. అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు 500 మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది, అది మేమీ లేదు కూడా. 2010లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, మీకు షేర్ చేస్తాను చూసుకోండి, 2010లో ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానైతే 500 మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు, మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లుంది, వాళ్ళ తమ్ముడుంది, మీ ఎమ్మెల్యే వివేక్దుంది, మీ కేవీపీ రామచంద్రరావుది, ఇంకా చాలామంది ఉన్నారు, ఇక మధు యాష్కి గౌడ్ గారిది ఉంది, ఒకరిగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఫస్ట్ కూలగొట్టు, పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరికీ కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్క నువ్వు పేదవాళ్ళ ఇండ్ల మీదకి రా. ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది, మేమేమో నిర్మాణం పనిచేసినాం, వీ డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు. పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్, విధ్వంసం, మేమేమో వికాసం, ఈయననేమో విధ్వంసం. మేమేమో పనిచేసుకుంటూ పోయినాం, అందరూ మావాళ్ళే, ఈయన మాత్రం ఏంటి అసలు గ్యారంటీలు అమలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా, నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు, మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా, అసలు ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ లేదండి, ఇప్పటి వరకు మూసీ డిపిఆర్ఏ తయారు కాలే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు, అధికారికి ఒక్కనికేం తెలియదు. నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు బట్టి విక్రమార్క గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం, సహకరించలేదు, రూపాయి ఇవ్వలేదు అన్నాడు అని చెప్పి అది ఇట్లనే తీసిండు, తీసి ఇచ్చినామన్నాడు. అదేంటిది నాకు పంపి, నేను చూస్తా డిపిఆర్ అన్న, మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా డిపిఆర్ తయారు కాలే అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, డిపిఆర్ తయారు కాలే, ఎందుకు కూలగొడుతున్నావు? ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు? రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు, నీకు మేమే డెడ్ లైన్ పెడతాం, ఎట్టి పరిస్థితుల్లో మూసీ నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కదం తొక్కుతాము, ప్రజాకోర్టే కాదు చెప్తు కదా సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం, ఇడిచిపెట్టాం. 6 గ్యారంటీలు ముందు అమలు చేయి, అటెన్క మూసీరా, మొదలు 6 గ్యారంటీలు అమలు చేసి, నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తా, 1,67,00,000 మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు 2,500 ఇస్తా, ముసలోళ్ళందరికీ 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్యకు గుడి ఇస్తా, ఇవన్నీ చెప్పినావు కదా, అవన్నీ నెరవేర్చు ముందు. నెరవేర్చిన తర్వాత 100 రోజుల్లో చేస్తానని చెప్పిన 300 రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ, ఇంకా డిపిఆర్ లేదు, ఇక హైడ్రా పేరిట ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రభుత్వ అధికారి, మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న, ఆయన చెప్తున్నాడు హైడ్రాని అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుందని మాట్లాడుతుంది, హైడ్రాని అడ్డుకుంటేనట్టు హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో. ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు, వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా చక్కదిద్దుతున్నా మొత్తం నాశనం అయిపోయిందన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్న హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే చాలు, ఉన్న కంపెనీలు ఉంచండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, మీ ఫైనాన్స్ సెక్రటరీని అడగని చెప్తాడు, 1,150 కోట్లు ఉన్నది 750 కోట్లకు పడిపోయింది. తెలుసుకోండి, భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి, ఎక్కడ అడ్డుకోండి? బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి. కట్టిన వాటిని 50 ఏళ్ల కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ, రేపు అంబర్పేట, తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం, ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా నిలబడతారు అనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా
ఓల్డ్ సిటీలో అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం, తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు. అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్లో కొద్ది ఎత్తైన కుర్చీ చేసుకొని కూర్చుంటాడు. ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి. ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో కూడా శ్రీధర్ బాబు గారికి అర్థం ఉండట్లేదు. అరాచకం అంటే ఏంది బ్రదర్? అర్ధరాత్రి పోయి పేదవాళ్ళు ఇల్లు గోల్లగొట్టుడు అరాచకం. నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి, పెద్దవాళ్ళనేమో కొట్టిపారేయాలనా? అది అరాచకం. తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి, అనుముల బ్రదర్స్ అందరు నిక్షేపంగా ఉండాలి, కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద పడాలి. నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో, అరే ఒక టేలా యోలేవారు పాపం ఒక చిన్న చిన్న మనిషి, నాకు తెలిసి ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రో ఫైనాన్స్ తెచ్చుకొని కట్టుకుని ఉంటాడు, ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి బండో, దాని మీద పోయి కొడతాను. ఇంత అరాచకం. ఆ బండిని కొట్టేసిండ్రు ఏది బుల్డోజర్తో. ఆ మనిషి ఏమైపోతాడు తెల్లారి? ఆయన టేలా నూకేస్తే అయిపోతుండేనా? దాన్ని కొట్టాలనా? గది పైశాచిక ఆనందం సాడిజం. అది అరాచకం అంటే గది. శ్రీధర్ బాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనంటే కొద్ది గౌరవం ఉండే, కానీ ఆయన నేను మాట్లాడిన మాట మాత్రం చాలా టూ మచ్ మాట. కడుపు మండితే తిట్టకుండా ఏం చేస్తారు బ్రదర్? మమ్మల్ని తిట్టలేదా గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో? తిట్టిండ్రు. ఏం చేసినాం? పడ్డాం. కానీ మేము కట్టిన ప్రాజెక్ట్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎంతమందిని రీహాబిలిటేట్ చేయాలో వాళ్ళందరినీ గౌరవప్రదంగా రీహాబిలిటేట్ చేసినాం. ఫైనల్గా కోర్టులు ఎన్ని ఆదేశాలు ఇస్తే వాటికి తూచా తప్పకుండా గౌరవప్రదంగా ఫైనల్గా అందరినీ సాటిస్ఫై చేసి ఆ ప్రాజెక్ట్ ఇవాళ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, హైదరాబాద్ నెత్తిమీద దాకా అంటే కేసీఆర్ గొప్పతనం. అది అంత పెద్ద ప్రాజెక్టు, అంత అద్భుతంగా కట్టగలిగినాం. వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరినీ సాటిస్ఫై చేసి చేసినాం. మీరు కూడా పని చేయండి చేత అయితే. ఒక పని చేయమని బ్రదర్, ఒక పని చేయమందాం. కాక ఒక పని చేయమందాం, ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను. మంత్రి గారు ఎవరెవరైతే అధికారులు వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు? డైరెక్ట్గా మీ అందరు ప్రజాప్రతినిధులు కదా, ప్రజలకు ప్రతినిధులం మేమందరం. మేము తిరుగుతున్నాం, నిర్భయంగా తిరుగుతున్నాం. వాళ్ళని కూడా రమ్మనండి, వచ్చి ఇదే మాట, మేమేం తప్పు చేస్తలేం, అన్ని కరెక్ట్గా. అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట, ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు. దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది. ఏదో పేరు చెప్పి పోవడం, ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం, అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందన్న తెలుసా వీళ్ళకు? ఏది కూడా చేయట్లేదు. కరెక్టేనా ఇది? నిన్న పిల్లి గుడిసెలు చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలౌట్ కూడా చేశాం, నేనే పోయి ఇనాగరేట్ చేసినది. అందులో కొన్ని మిగిలిండే, ఆడ కొంతమందిని ఆడికి పంపించారు, ఆడలు లేని. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్ అని. ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా, కానీ ఇష్టారీతిని నడుపుతాం అంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు, కుదరదు. మా పని మేము చేస్తాం బ్రదర్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకైతే కన్సర్న్ లేదు, కనబడుతూనే ఉంది. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట తాళాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జై 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 అని బండి సంజయ్, అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు. అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తూ ఉన్నా, బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్? భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది. మీరు కొద్దిగా లేటుగా వచ్చినట్టు అర్థమే, అందుకే చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది. కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్టును వాడుకోవాలనుకుంటున్నది. మేమున్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఆనాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా, ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడు లెక్క 16,000 చిల్లర కోట్లు మొత్తం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పటిది ఉంది. ఇంకొక పని కూడా చేస్తాను నేను. ఆ రోజు నేను మంత్రిగా గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించిన, ఆ గ్లోబల్ డిజైన్స్ కూడా నేను ఇక్కడే మా హాల్ ఉంది కదా ఇక్కడ పార్టీ ఆఫీస్లో, ఆ హాల్లో మొత్తం ఎగ్జిబిట్ చేస్తాను. ఒక 4-5 రోజుల తర్వాత అవన్నీ కూడా తీసుకొస్తాను. నా ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల, నా కంప్యూటర్లో ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల, ఎతికి మొత్తం ఆ రోజు 9 సంస్థలు అంతర్జాతీయ సంస్థలు, ఇంగ్లాండు ఇంకా ఇతర దేశాల నుంచి 9 సంస్థలు వచ్చినాయి ముంగటికి. ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి. ఎలక్షన్ తర్వాత చేద్దాంలే, మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు 150,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైందనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఆయన మంత్రివర్గం చెప్పాలి. థ్యాంక్ యూ.
మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన అంటే ఏంటి బ్రదర్? అందులో మురికి నీరు ఉండకూడదు. దానికోసం ఏం చేశాము? 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టాము. మీరు దయచేసి మొన్న నాతో వచ్చారు, మీరు ఏది ఫతేనగర్ ఎస్టీపీకి వచ్చినారు, ట్రీటెడ్ వాటర్ చూశారు. మిగతా అన్ని ఎస్టీపీలు కూడా నేను తిరుగుతాను, మీరు కూడా రండి, చూపెడతాను. ట్రీట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం. మూసీలోకి ఇంకా అది అత్యంత కలుషితమైన అనే మాట భవిష్యత్తులో ఉండదు, ఎందుకంటే థ్యాంక్స్ టు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీపీలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే, రివర్ బెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒప్పించి, వాళ్ళకు మీరు భవిష్యత్తులో వరదల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే, వాళ్ళకు ఇప్పుడు ప్రజాభిప్రాయం